బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను ఈరోజు మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశము ఏహోవా రాఫా అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం గాడ్ హూ హీల్స్ అనేటువంటి మాట స్వస్థపరచు ఏహోవా ఈ మాటని దేవుడు ఎక్కడ మాట్లాడుతూ ఉన్నారంటే నిర్గమ కాణము పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తాము ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఇజ్రాయలీల్ని ఐగుప్త దేశం నుంచి తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో ఎర్ర సముద్రం వారికి అడ్డుగా వస్తుంది ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి తన ప్రజలను విడిపించి దేవుడు తీసుకుని వెళుతున్నప్పుడు ఆశ్చర్యం జరిగింది అక్కడ సముద్రం విడిపోవడం సముద్రము ఆరిన నేలలాగా అయిపోవడం ఆ సముద్రంలో ప్రజలందరూ నడిచి వెళ్ళడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అదే సందర్భంలో శత్రువులందరూ కూడా ఆ తరువాత మరలా అదే మార్గంలో నడవాలని ట్రై చేసి వారి మీదకి సముద్ర జలాలు వచ్చేస్తే వాళ్ళందరూ అక్కడే చనిపోయినటువంటి సందర్భం ఈ సందర్భాన్ని చూసినప్పుడు ఇజ్రాయేలీలకి చాలా ఆశ్చర్యం వేసింది వారు సేవించుచున్న దేవుడు ఎంత గొప్పవాడో అని వారు సేవించుచున్న దేవుడు ఎంత శక్తిమంతుడో అని వారు సేవించుచున్న దేవుడు భూమ్యాకాశాలను సృజించిన వాడని వారు చాలా ఆశ్చర్యముతో పాటలు పాడుతూ కంజర్లు ప్లే చేస్తూ దేవుని నామాన్ని కీర్తిస్తూ ఘనపరుస్తూ గెంతులు వేస్తూ ఈ యొక్క జరిగినటువంటి కార్యాన్ని తలపోసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు మూడు దినాలు షూరు అనేటువంటి అరణ్యంలో ప్రయాణం చేసిన తర్వాత వారికి త్రాగడానికి నీరు లేదు మూడు దినాల ప్రయాణం షూరు అరణ్యంలో తిరుగుతున్నారు కానీ నీరు దొరకలేదు వారికి చివరికి ఒక చోటకు వచ్చారు ఆ ప్లేస్లో నీటి బుగ్గ కనిపించింది నీటి ఊట కనిపించింది నీటి ఊట దగ్గరికి వెళ్ళి చాలా ఫాస్ట్గా నీరు త్రాగాలి అనుకున్న సందర్భంలో అసలు ఎంత దాహంతో ఉన్నవాళ్ళు ఆ నీటి ఊటలో నీటిని నోట్లో పెట్టుకోలేనంత చేదుగా ఉంది ఇక ఆ ప్రజలు సనగడం మొదలు పెట్టారు దేవుణ్ణి చాలా భయంకరంగా మోసని తిట్టుకుంటున్నారు అయ్యో మమ్ ఇక్కడే చనిపోతామేమో ఇక్కడే రాలిపోతామేమో అరణ్యంలో అని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మోసతో మాట్లాడుతున్నాడు ప్రక్కనే ఉన్నటువంటి చెట్టు కొమ్మని నరికి ఆ కొమ్మ నీటిలో వేయు అని చెప్తున్నాడు ఆయన ఆ కొమ్మను నరికి నీటిలో వేసినప్పుడు ఆ నీరంతా మధురముగా మార్చబడింది ప్రియమైన దేవని బిడ్డలారా చేదైన నీరు ఒక చెట్టు కొమ్మని వేస్తే మధురముగా మార్చబడింది అప్పుడు ఆ నీటిని వారు త్రాగినప్పుడు ఆ మారా జలము మధురముగా మార్చబడిందని ప్రజలందరూ చూసిన తరువాత దేవుడు వారితో మాట్లాడుతున్నాడు మీరందరూ ఇది చూసారు ఇది బాగానే ఉంది ఇది త్రాగారు కానీ మీరు నా కట్టడలను అనుసరించి నా ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క మాటను అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారందరికీ కూడా నేను చాలా పెద్ద దీవెని ఇస్తున్నాను అదేంటంటే ఐగుప్తీలకు వచ్చిన రోగాలలో ఏ రోగము మీ మీదకి రాదు ఎప్పుడు ఆయుగుప్తి విగ్రహాలను విడిచిపెట్టి విగ్రహారాధన చేయకుండా దేవుడు చెప్పిన మాటలకి లోబడి దేవుని వైపు చూస్తూ స్వస్థ చిత్తులుగా దేవుడు వద్దు అన్నవి మానేస్తే అప్పుడు ఐగుప్తీలకు వచ్చినటువంటి తెగుళ్లలో ఏ రోగము మీకు రాదు అనేటువంటి వాగ్దానాన్ని ఇస్తూ నిన్ను స్వస్థపరచు యహోవాని నేనే అంటారు నిర్గమ పదిహేను ఇరవై ఆరులో ఈరోజు అనేక మంది రోగాలతో అల్లాడిపోతూ ఉన్నారు ఐగుప్తీలకు వచ్చినటువంటి రోగాలు ఎటువంటివో తెలుసు కదా ఇంచుమించు చావు కోసం వచ్చినటువంటి రోగం ఆఖరి రోగం వాళ్ళ గృహాలలో ఉన్నటువంటి ప్రథమ కుమారుడు చనిపోతే అందరి గృహాలలో శవాలుంటే ఐగుప్తీల గృహంలో వెలుగు ఉంది రోధన లేదు సంతోషం ఉంది విడుదల ఉంది విమోచన ఉంది కానీ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు విడుదల విమోచన రక్షణ స్వస్థత మీకు కావాలంటే ఇదిగో ఈ ఆజ్ఞలో చెప్పున మీరు నడుచుకోవాలి అని అనేక సందర్భాలలో అవిధేయతల ద్వారాను అతిక్రమాల ద్వారాను క్రమము ద్వారాను దేవుని మాట వినకపోవుట ద్వారాను అనేకమైన రోగాలు వస్తూ ఉంటాయి అలాని వచ్చిన ప్రతి రోగము మీ అవిధేయత ద్వారా వచ్చిందని నేను చెప్పట్లేదు కొన్ని రోగాలు మనల్ని పరీక్షించడానికి పెట్టబడతాయి మన కాలం అయిపోయిన తర్వాత మనం పశ్చాత్తాపపడి ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుంటే ఏ అవిధేత ద్వారా నీకు జబ్బు వచ్చిందో తెలుసుకుంటే రెక్టిఫై చేసుకుని పశ్చాత్తాపపడితే అది పోతుంది ఆ రోగం కొన్ని సందర్భాలలో మరణం కోసమే వస్తాయి కొన్ని రోగాలు ఎందుకంటే మానవులం కదా మనము డెబ్భై ఎనభై తొంభై అధిక బలం ఉంటే అలా బ్రతుకుతాం ఆ తరువాత మనం చనిపోవడానికి ఏదో ఒక రోగం అలవ్ చేయబడుతుంది లేదంటే కొంతమంది రోగం లేకుండానే చనిపోవచ్చు మహామహా గొప్పవాళ్ళు ఎలీషియా లాంటి వాళ్ళు కూడా మంచాల మీద ఉన్నారు రోగగ్రస్తులై ఉన్నారు వృద్ధాప్యం చేత మంచాల మీద ఉన్నారు అలా అని వాళ్ళు శాపగ్రస్తులు కారు కాబట్టి రకరకాలు రోగాలు రకరకాలు పరిస్థితులు రకరకాలు కాబట్టి కొన్ని రోగాలు అయితే కేవలము ఆ యొక్క మాటకి లోబడక అతిక్రమాలు చేయడం ద్వారా వచ్చినవి ఉంటాయి కాబట్టి మూడింటిలో మనం ఏ క్యాడర్కి చెందుతామో ఒకవేళ మీలో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా చిన్న పెద్ద అనారోగ్యాలు గలవారు ఉంటే రోగాలతో బాధింపబడుతూ ఉంటే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన హెరిడిటరీ అయినా కూడా దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడండి ఆయన వాక్యము మనల్ని బాగు చేస్తుంది ఆయన స్వస్థపరుస్తాడు అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థతాన్ని రాయబడి ఉంది వినుచున్న మీలో కూడా చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది దేవుడు అనేక సందర్భాలలో మనల్ని స్వస్థపరిచిన సంఘటనలు మా మినిస్ట్రీలో కూడా చాలా స్వస్థతలు జరిగాయి ఇరవై సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారు అలానే స్వస్థతల మీద బేస్ అయి బిల్డ్ అవుతున్నటువంటి చర్చి కాదది దేవుని వాక్యానికి ఇంపార్టెన్స్ ఉంటుంది వాక్యము వింటూ ఉండగానే అనేక మంది స్వస్థపరచబడ్డారు జస్ట్ లాడ్సప్పర్ తీసుకున్న తర్వాత చాలామంది స్వస్థపరచబడ్డారు మరి నూనె రాసి ప్రార్థించినప్పుడు చాలామంది స్వస్థపరచబడ్డారు ఇవన్నీ కూడా జరిగాయి చాలా జరిగాయి జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే నిన్న నేడు నిరంతరము నమ్మదగినవాడు ఆయన మాట ఎప్పుడు ఇచ్చి తప్పనివాడు ఆయన వాగ్దానం చేశాడు కదా మీరు గనుక నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను నిన్ను స్వస్థపరచు ఎహోవా అని నేనే అన్నారు కదా తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కార్చిన రక్తంలో మీకు స్వస్థత ఉంది అంటున్నారు కదా ఆయన కాబట్టి మనం ఈరోజు ఒకవేళ వినుచున్న వారిలో ఎవరైనా అనారోగ్యం గలవారు దీర్ఘకాలిక రోగాలే కాకుండా మరణకరమైన రోగాలు క్యాన్సర్ లాంటివి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటివి బ్లడ్లో ప్రాబ్లం వెయిన్లో ప్రాబ్లం బోన్స్లో ప్రాబ్లం బ్రెయిన్లో ప్రాబ్లం ఎన్నో ఈ రోజుల్లో నేను మాట్లాడుచు ఉండగానే దేవుని యొక్క శక్తి మీరు రిసీవ్ చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను మంచాల మీద ఉన్నవాళ్ళు పెరాలసిస్ స్ట్రోక్తో ఉన్నవాళ్ళు శరీరంలో రకరకాల ప్లేసెస్లో గడ్డలతో ఉన్నవాళ్ళు మీరందరూ కూడా నేను చేసేటువంటి ఆఖరి ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు స్వస్థపరిచేటువంటి వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనకు ఉన్నటువంటి మంచి గుణము ఈరోజు మనము గుణాన్నే ధ్యానం చేస్తున్నాం అనేక దినాల నుంచి మనము ప్రభువు యొక్క గుణములు లేదంటే ప్రభువు యొక్క బలమైన నామములు ధ్యానం చేస్తూ ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి నామము జెహోబర్ రోఫెక్క అనేటువంటి మాట జెహోవా రాఫా అనేటువంటి మాట గాడ్ హూ హీల్స్ అనేటువంటి మాట నిన్ను స్వస్థపరచు ఎహోవాని నేనే అనేటువంటి మాట ఆ మాటలోనే స్వస్థత ఉంది దేవుని వాక్యం చదువుతూ ఉండగానే స్వస్థపరచబడిన సందర్భాలు సాక్ష్యాలు ఎన్నో వేలల్లో లక్షల్లో పాల్ యాంగెచ్చ అనేటువంటి పాస్టర్ గారు ఉన్నారు ఆయన ముందు బుద్ధిస్టు దక్షిణ కొరియాలో ఉండేవాడు ఎవరినొస్తాడు పదిహేడేళ్ల వయసులో అతనికి క్షయరోగం వచ్చింది జపాన్ వాళ్ళు యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ కరువు వచ్చిన సమయంలో ఆ యొక్క దక్షిణ కొరియా అంతా కూడా చాలా కరువుతో ఉన్నటువంటి అంటు రోగాలతో ఉన్న సమయంలో క్షయ రోగం వచ్చిందంట ఆయనకి టీబీ ఈ రోజుల్లో టీబీకి చాలా మెడిసిన్ ఉంది గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు మందులు ఇస్తున్నారు రేషన్ ఇస్తున్నారు మెడిసిన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో అది అంటురోగమని క్షయరోగం చాలా భయంకరమైనది అతను ఒక రూమ్లో పెట్టి బయటికి రాకుండా డాక్టర్ ఉంచమని చెప్పాడు ఎందుకంటే ఇక నెల రోజుల్లోనే చనిపోతాడు అతను రక్తం కక్కుతున్నాడు కాబట్టి మీరు ఎవ్వరు అక్కడికి వెళ్ళకూడదని చెప్తే భోజనం కూడా తలుపు జస్ట్ తీసి ఇలా కింద నుంచి వచ్చి సొంత తల్లిదండ్రులే ఏడుస్తున్నటువంటి సందర్భం అది ఒక అమ్మాయి వచ్చి చెప్పిందంటే ఒక మిషనరీ అమ్మాయి ఈ యొక్క దేవుని వాక్యం చదువు అంటే ఆయన అసలు చదవనని రిజెక్ట్ చేశాడంట చదువుకున్నవాడే అయినా ఒక ట్యూషన్ మాస్టర్గా పనిచేసేవాడు ఆయన పేదరికం ఒక చాప తప్ప గదిలో ఇంకేమీ లేదు వాళ్ళ జీవితంలో ఉన్నదంతా ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించారు బాగా చావు కోసం చూస్తున్నారు వాళ్ళు మరలా కుమార్తె వచ్చి ఆ రోగం గల వ్యక్తి గదిలోనికి వచ్చి మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి ఒక వాక్యం చదవమని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుంది కాబట్టి ఏముందో చూద్దామని మొదలుపెట్టినప్పుడు ఆశ్చర్యం దేవుడు స్వస్థపరచువాడని మత్త సువార్త సువార్త లూక్ యోహాను చదువుతూ ఉంటే దేవుడు ఎన్ని స్వస్థతలు చేశాడో ప్రకృతికి అతీతమైన కార్యాలు జరిగాయో గలవాడిని ఎలా లేపాడో కుంటివాడిని పుట్టు గుడ్డువాడిని మరణించిన వారిని ఎలా లేపాడో చదువుతూ ఉంటే ఆయనలో ఇంతూజియాజం చదువుతూ ఉంటే ఆయనలో గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయంట ఇంకా చదువుతున్నాడు ఆయన ఇంకా చదువుతున్నాడు నెల రోజులు దాటిపోయింది చదువుతున్నాడు చదువుతున్నాడు తన శరీరములో రోగమే బయటికి పారిపోయింది ప్రిమన్న దేవుని బిడ్డలార ఆయన కొన్ని లక్షల మందికి సువార్త ప్రకటించి కొన్ని లక్షల మందిని దేవుని సేవకులుగా చేసి కొన్ని లక్షల మందికి కాపరిగా ఉండి రీసెంట్గానే ఆయన లాస్ట్ ఇయరే చనిపోయారు ఎంత గొప్ప కార్యాలు ప్రియమన్న దేవుని బిడ్డలారా మన కనులు ఎదుట ఆయన కుమారుడికి కూడా తరువాత ఇలాంటి రోగమే వచ్చినప్పుడు చనిపోయాడు ఆయన కుమారుడైతే ఈ చనిపోలేదు ఆయన కుమారుడైతే చనిపోతే చనిపోయిన బిడ్డను గదిలోనికి తీసుకుని వెళ్ళి దేవునితో మాట్లాడి పోరాడి బిడ్డను కూడా బ్రతికించుకున్నటువంటి సేవకుడు ఆయన సరే అది ఎక్కడో వేరే దేశం ఇక్కడ మనకేలాగా దేవుని వాక్యంలో జీవముంది ప్రియమైన దేవుని బిడ్డలరా ఒకసారి ఒక ఆమెకి మరణకరమైనటువంటి రోగం క్యాన్సర్ వచ్చిందంట క్యాన్సర్ వచ్చినప్పుడు ఇక చాలా భయంకరమైన ట్రీట్మెంట్ జరుగుతుంది హోప్ లేదు ఏమీ కూడా కానీ ఆ సందర్భంలో ఆమె ప్రభువు ప్రార్థన అని మనం చెప్తామే పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడనుగా కానీ శిష్యులకు యేసయ్య నేర్పించిన ప్రార్థన సార్లు పుస్తకంలో రాస్తూనే ఉందంట నీ చిత్తం వచ్చిన గాక నీ రాజ్యం గాక నీ చిత్తము నెరవేర్చబడున గాక వెయ్యి సార్లు రాసేటప్పటికి రాస్తూనే ఉంది రాస్తూనే ఉంది ఆ లోపల ఉన్నటువంటి ఆ క్యాన్సర్ అనే దయ్యము పారిపోయిందంట ప్రియమన దివని బిడ్డలారా అన్యుల్లాగా రామకోటి రాసినట్లు ఇదేంటి అని అనుకోకండి నీ విశ్వాసం నువ్వేం చేస్తావో వాక్యములో జీవముంది వాక్యములో దేవుని శక్తి ఉంది దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా నువ్వు బ్రతుకుతావు కానీ నువ్వు తినే తిండి ద్వారా కాదు లేఖనం సెలవిస్తూ ఉంది ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచి ఎలా ప్రార్థన చేసుకుంటావో నేను ఆక్రమం చేయబోయే ప్రార్థనలో పార్టిసిపేట్ చేస్తూ ఉండగా కూడా నీకు స్వస్థత జరుగుతుంది ప్రేమన దేవుని బిడ్డ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటారు ప్రభు నీకు విశ్వాసం ఉంటే నీవు స్వస్థతలు అంటాడు ఆయన ఆయన నమ్మదగిన దేవుడని నీవు నమ్మాలి ఆ పాల్య గారికి నమ్మిక లేదు కానీ వాక్యం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం పడ్డాడు ఆయన ఇది ఏదో అద్భుతంలా ఉంది అని చదువుతున్నాడు అదే తనకు ఆహారం అయిపోయింది ఆ వాక్యమే తన శరీరంలో బలం తెచ్చింది ఆ వాక్యమే జీవం తెచ్చింది ఆ వాక్యమే రోగాన్ని తరిమింది ఆయన తలుపులు తీసుకొని స్వస్థపరచబడి బయటకు వచ్చాడు హలే ఎంత గొప్ప కార్యాలు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా కాబట్టి మన దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడు ఆయన కార్చిన రక్తములో ఈరోజు నీకు నాకు స్వస్థత జరుగుతుంది ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత దున్నబడిన ఆయన వీపులో ఉన్నటువంటి ఆ మాంసపు ముద్దలు నీ కొరకే కదా చీల్చబడిన శరీరము నీ కొరకే కదా నేటికి ఆయన రక్తం శ్రవిస్తూనే ఉంది ఏసు రక్తము అనే పదము ఉచ్చరిస్తూ ఉండగా కొన్ని స్వసతలు నేను చూశాను ఏసు నామము నేను ఉచ్చరిస్తూ ఉండగా కొన్ని రకాల స్వసతలు నేను చూశాను కేవలం ఆయిల్ రాసినప్పుడు కొన్ని రకాల స్వసతలు చూశాను అవేమీ లేవు ఉట్టిదే నేను ఇలా చేయబెట్టి ప్రార్థన చేయగా ఇక్కడ ఉన్నటువంటి గడ్డలు మా చర్చిలో మీకు వర్షిప్ లీడర్కి ఒక పాప ఉంటుంది మనకి పెద్దావుడు కాకుండా లిల్లీ గారు కాకుండా ప్రియాంక అనే ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయికి ఇక్కడ ఇంతంత గడ్డలు ఒక నాలుగైదు సంవత్సరాలు ఉండిపోయి అసలు ఆ గడ్డలు నేను జస్ట్ ఇలా పెట్టి ఒక సదస్సు జరుగుతుంది మాది ఫైర్ అనాయింటింగ్ మీటింగ్ జరుగుతుంది ఇలా పెట్టి నేను ప్రార్థన చేస్తే ఉదయానికి అవి లేవు ప్రియమైన దేవుని బిడ్డలారు ఎన్నో స్వస్థతలు దేవుడు ఏ విధమ చేతనైనాను కూడా బాగు చేయగలడు ఎందుకు ఈ వాక్యమే నువ్వు పెట్టుకొని ఒకటికి పదిసార్లు విను గొప్ప స్వస్థత దేవుడిని పక్షంగా చేశాడు ఎందుకంటే గాడ్ హూ హీల్స్ అని ఈరోజు ఆయన మీ దగ్గరికి వస్తున్నారు యహోవా రాఫాగా వస్తున్నాడు ఆయన స్వస్థపరచు యెహోవా నేనే అంటున్నాడు ఆయన కాబట్టి ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచి ఈ వాక్యంలో ఉన్న మాటల్ని నువ్వు రిసీవ్ చేసుకుంటాయి ఎందుకంటే ఇంకా చెప్పుకొని పోతే చాలా అద్భుతాలు ఉన్నాయి సంఘంలో చాలా ఆశ్చర్యాలు ఉన్నాయి సంఘంలో మా సంఘమే కదా అనేక సంఘాలలో సార్వత్రిక సంఘంలో ప్రతి చోట ప్రభువుని నమ్ముకున్న ప్రతి వాని జీవితంలో కూడా ఈ సంఘటనలు ఉంటాయి కాబట్టి మరొకసారి ప్రభువు నంది విశ్వాసం ఉంచండి చిన్న జ్వరం వస్తే స్వస్థపరుస్తాడు కానీ పెద్ద మరణకరమైన రోగం వస్తే స్వస్థపరచడు అని అనుకోకండి ప్రతిదానికి చాలిన వాడు ఆయన ఆయన స్వస్థత ఆయన శరీరములో నుంచి వచ్చినటువంటి కార్చబడిన ప్రతి రక్తపు బొట్టులో ఉంది అది నీ కొరకే శ్రవించబడింది కాబట్టి ఈరోజు ఆయన స్వస్థపరచడానికి సమర్థుడు విశ్వాసం ఉంచండి నమ్మికి మాత్రం ఉంచినా చాలు అంటున్నాడు ఆయన మారా చేదును మధురముగా మార్చి మధుర జలాలను త్రాగించిన తరువాత వారు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏలీము అనే స్థలానికి వెళ్ళారు వాళ్ళు అక్కడ అక్కడ పన్నెండు నీటి బొగ్గలు డెబ్బై ఏత చెట్లు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఎప్పుడైతే మీరు చేదు వైరాగ్యం రోగం అనుభవిస్తున్నారో దేవుడు స్వస్థపరిస్తే అలాంటి ఆశీర్వాదపు ల్యాండ్లోనికి మీరు వెళతారు అటువంటి స్వస్థత మీకు కావాలా ఇప్పుడే ప్రభువును వేడుకోండి నాతో కలిసి ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడైన దేవానికి వందనాలు సర్వాంతర్యామి సర్వ శరీరులకు దేవుడా సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా దేవ ఎవరైతే ఎందరైతే బిడ్డలు వినుచున్నారో నజరేయుడైన నామంలో ఈ మాటలు వారి యొక్క చెవులలో వినబడిన తోడనే స్వస్థత శీఘ్రముగా కలుగునగాక ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా కలుగునగాక నీవు పొందిన దెబ్బల చేత గాయముల చేత స్వస్థత శీఘ్రముగా కలుగునగాక ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి నడి నెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి ప్రతి రోగము ఏసునామంలో ఆ బిడ్డలను విడిచి బయటికి పారిపోవును గాక నీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా శుద్ధి రించండి మంచాల మీద ఉన్నవాళ్ళు లేపబడాలి ప్రభువ కుదరని రోగాల చేత ఎడవబడుతున్న వారు బాగుపడాలయా మంత్ర ప్రభావము ద్వారా బాధింపబడుతున్న వారు ఇప్పుడే స్వస్థత పొందుకోవాలి ప్రభువ చిన్న రోగము మొదలు దీర్ఘకాలిక రోగాలు మరణకరమైన రోగాలు ఏస్ నామంలో ఇప్పుడే బిడ్డలను విడిచి బయటికి పారిపోవును గాక స్వస్థపరచు ఏహోవా ఇప్పుడే బిడ్డల్ని మొట్టమని స్వస్థత శీఘ్రముగా రమ నినమా శిర భతరమన కారు ఎరారమమన కషతర నామంలో స్వస్థత శీఘ్రముగా కలుగునగాక కాళ్ళల్లో ఉన్నటువంటి ప్రాబ్లంను చూపిస్తున్నారు దేవుడు ఎవరికో కాళ్ళల్లో ఉన్నటువంటి ప్రాబ్లం అది ఇప్పుడు ఈ వాక్యము చూస్తుండగా దేవుని యొక్క శక్తి వారి కాళ్ళల్లోనికి ప్రవహిస్తూ ఉంది నామంలో ఆ కాళ్ళను ముట్టి బాగు చేయండి దేవ స్వస్థత శీఘ్రముగా కలుగునగాక ఏసు నామంలో ప్రతి బోన్ వెయిన్ లెగ్మెంట్ లిగ్మెంట్ నామంలో సమస్తము బాగవును గాక నా తండ్రి స్వస్థత శీఘ్రముగా కలుగును గాక ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని నీ కృపగల హస్తానికి నాయన ఏ రోగగ్రస్తులైతే వింటున్నారో వారందరికీ స్వస్థత శీఘ్రముగా కలుగలాగును సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ